సార్ అయితే వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిన్నర పాలనకి ఈ ఎన్నికలు రిఫరెండం గా తీసుకుంటే అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఇప్పటికే వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు చెప్పుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఎటువంటి అనుకూల పవనాలు ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టు ఆయన బల్లిదుర్గా ప్రసాద్ గారు ఏదో వైసీపీ వేవ్ మీద ఫ్యాన్ గాల మీద గెలిచారనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు కూడా ఇంకా అదే వేవ్ మీద ఏ అభ్యర్థైనా గెలుస్తారా లేదంటే ఈ ఏడాదిన్నర పాలనకి రిఫరెండం గా తీసుకొని ఏమన్నా గెలుపు అవకాశాలు ఉంటాయా ఎలా చూడాలి దృష్టి తెలుగుదేశం వైఎస్సీపీకి పాజిటివ్ నెగటివ్ రెండు మాట్లాడుకోవచ్చు మొదట మనం అధికార పార్టీ ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల ప్రతికూల అంశాలు రెండు ఉన్నాయి ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3.5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉంటుంది ఆ పార్టీకి ఆ అధికారంలో ఉన్న బలం బలగం ఆ పార్టీకి అసెట్ గానే ఉంటుంది వారు చనిపోయిన కుటుంబాన్ని నుంచి వచ్చారు సానుభూతి పవనాలు లేకపోయినా కొంత మొన్నగా చనిపోయారనే ఫీలింగ్ కొంత ప్రజల్లో ఉంటుంది రెండో అంశం సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా అందుతున్నాయి ఈ అంశాలన్నీ అధికారంలో ఉన్న అండదండలు అధికార యంత్రాంగం యొక్క సపోర్టు అనధికారికంగా కావచ్చు కానీ ఇవన్నీ ఇంకా 3.5 సంవత్సరం మనం అధికారంలో ఉంటాం కాబట్టి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పార్టీ లీడర్లుగా ఉన్నారు ఇంకా కార్పొరేషన్ నాయకు నామినేట్ పోస్టు కూడా ముందున్నాయి కాబట్టి కొంత అధికారం ఉన్న బలంతో మనం భవిష్యత్తులో పదవులు రావడం ఉద్దేశంతో ఎకోనమిక్గా పనిచేయడానికి ఉన్న అవకాశాలు ఇవన్నీ కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కొన్ని అంశాలు దట్టు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నైరాశ్యం నుంచి ఇంకా కోల్పోయిన పరిస్థితిలోనే ఉంది కాబట్టి భారతీయ ఇది కూడా వారికి ఒక అవకాశంగా లభిస్తుంది అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా వస్తాయి అంటే ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితిని డామినేట్ చేస్తాయా లేదని ఇంకొంతకాలం తర్వాత తెలుస్తుంది ప్రతికూల పరిస్థితులు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రొఫెషనల్ గా పొలిటికల్ పార్టీ లక్షణాలు లేకపోవడం వల్ల కేడర్ చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో 4-7 లోక్సభ నియోజకవర్గ అసెంబ్లీలు ఉంటే తిరుపతి అసెంబ్లీలో మాత్రమే చాలా ఓటాబోటీ మెజారిటీతో గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచారు అంటే ఒక వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడే 2000 అటు ఇటుగా గెలిచారు తిరుపతి అసెంబ్లీలో ఓడిపోయినంత పని అయింది రేపు ఈ ఆ వేవ్ అయితే ఈ రోజు లేదు కదా అది ఆ రకంగా తిరుపతి ముందుగా ఉన్న తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత పెదవి విరుపు ఉంది అదే విధంగా కేడర్ లో ఎటువంటి నామినేటెడ్ పోస్టు నియామకం చేయకపోవడం అధిష్టాన వర్గానికి కేడర్ కి అసలు అనుసంధానమే లేకపోవడం ఎవరికి చెప్పుకోలేకపోతే ఎమ్మెల్యే తప్ప ఈ ఊరు చెప్పుకునే ఒక నిస్సహాయ వాతావరణం ఉండడం మూడో అంశం అప్పర్ అంటే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు కొంత ఆలోచించే వాళ్ళు కొంత అసంతృప్తి ఉంది ఈ సంక్షేమ పథకాల పైన ఎందుకంటే సంక్షేమ పథకాల పైన పెడుతున్న శ్రద్ధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదనే కొంత పెద విరుపు ప్రజల్లో ఉంది ఈ మధ్య కాలంలోనే తిరుపతి కానీ ఈ ప్రాంతంలో ఉద్యోగస్తుల సంఖ్య కూడా బలంగా ఉంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 3 డిఎల్ని రద్దు చేశారు 3 డిఎల్ రద్దు చేసిన దానికి కరోనా కారణం చూపించారు కానీ ఉద్యోగస్తులు ఎట్లా చూస్తున్నారంటే మా డిఏ రద్దు చేశారు బాగానే ఉంది అదే సమయంలో ప్రతి నెల పంపకాల కార్యక్రమం చేస్తున్నారు కదా పెద్ద ఎత్తున స్కీమ్స్ అమలు చేస్తున్నారు కదా ఈ పోలింగ్ కూడా చూస్తున్నారు ఆ రకంగా సంక్షేమ పథకాలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఓట్లుగా మారే అవకాశం ఎంత ఉందో అట్ ద సేమ్ టైం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగడానికి ఆస్కారం నష్టం వస్తుందేమనే భావన కూడా మిడిల్ క్లాస్ లో ఉంది రెండో విషయం మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే సహజంగా మా వ్యతిరేక మీడియా మా పచ్చ మీడియా తెలుగుదేశం ఇవన్నీ ఎంత కూడా ప్రజల్లో ఈ రోజు చర్చనీయాంశం అనిపోతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు దాన్ని కౌంటర్ చేసే విషయంలో అది పచ్చ మీడియా అంటున్నారే తప్ప ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే కౌంటర్ యాక్టివిటీ అనేది భారత్ ఈ రోజు అధికార పార్టీలో లేనితనం ఉంది రెండో వైపు కోర్టుల్లో వస్తున్న దాంట్లో ఎన్ని కోర్టులు మీద విమర్శలు చేసినా బేసిక్ గా చాలా విషయాల్లో తొందరపాటు చర్యలు కూడా కొన్ని ఉన్నాయి కదా ఉదాహరణకు రంగుల వేష విషయం కావచ్చు ఇంగ్లీష్ భాష కొన్ని టెక్నికల్ గా ఆ రకంగా మిడిల్ క్లాస్ లో ఒక చిన్న పెదవి విరుపు అనేది మనకు కనిపిస్తుంది అంటే ఈ పెదవి విరుపు వాళ్ళు ఓట్లు ఎంతమంది వేస్తారు సరే ఈ 1 ఇయర్లోనే ఓడించాల్సినంత పరిస్థితి ఎంతకు వస్తుంది లేదా చంద్రబాబుకి వేయాలనే తప్పనట్టు ఈ చిన్న డిసడ్వాంటేజ్ ఏదైనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి